ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ మంగళవారము. మొదటి పట్టణము యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 11వ వచనము నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనము నుండి 23వ వచనం వరకు. కడన యోబు నోరు విప్పెను. అతడు తాను పుట్టిన రోజును శపించుచు ఇట్లనెను, నేను పుట్టినరోజు నశించుగాక, ఒక మగబిడ్డ ఆమె కడుపున పడెను అని వార్త పుట్టిన రేయి నాశనమగునుగాక, నేను మా తల్లి కడుపున ఉన్నప్పుడే ఏల చావనైతిని, లేదా పురిటిలోనే ఏలా కన్నుమూయనైతిని. మాయమ్మ నాడు మోకాలోని నన్ను స్వీకరింపనేలా, స్తన్యమిచ్చి నన్ను పోషింపనేలా, నేనప్పుడే చనిపోయి ఉండినచో ఇప్పుడు శాంతికి నిలయమైన సుఖనిద్రను అనుభవించుచుండెడివాడనే కదా. తమ కొరకు శిథిలాలను పునర్నిర్మించుకొనిన రాజులతోనూ మంత్రులతోనూ కలిసి నిద్రించుచుండెడివాడనే కదా. తమ భవనములో వెండి బంగారములు కూడబెట్టుకొనిన రాజకుమారులతో కలిసి శయనించుచుండెడివాడనే కదా. తల్లి కడుపు నుండి చనిపోయి పుట్టి వెలుగు కాంచచాలని మృతపిండముతో కలిసి నిద్రించుచుండెడివాడనే కదా. ఆ పాతాల లోకమున దుర్మార్గులితరులను పీడింపజాలరు, అచట అలసిపోయిన పనివారు విశ్రాంతి చెందుదురు. ప్రభువు విచారగ్రస్తులకు వెలుగు ఇయ్యనేలా, దుఃఖితులకు జీవన భాగ్యము దయచేయనేలా, వారు మృత్యువు కొరకు వేచియున్నను అది వారి చెంతకు రాదు. నిధి కొరకు వలె చావు కొరకు గాలించినను అది వారికి దొరకదు. వారు తమ సమాధిని గాంచి ఆనందింపగోరుదురు, తమ గోరీని చేరుకొని సంతసింపగోరుదురు. కళ్ళతో చూడలేని వానికి దేవుడు దారిలన్నీయూ నిరోధించిన వానికి వెలుగేలా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.